చాలా హ్యాపీగా ఉంటుంది అమ్మాయి, ప్రాపర్ తెలుగు అమ్మాయి లాగా. యాక్చువల్లీ బేబమ్మ కాదు బట్ సంగీత పేరు, బట్ అందరూ బేబమ్మ అని పిలుస్తారు. ముద్దు పేరు అయితే కృతు. కృతు అవును. సినిమా మొత్తం అయిపోయాక చూస్తున్నారా మీరు? యాక్చువల్లీ నేను ఇప్పుడే లైక్ ఒక 10-15 డేస్ బ్యాక్ చూసుకున్నాను. చాలా బాగుండేది. అండ్ లైక్ అందరూ సెకండ్ హాఫ్లో ఏడ్చావా అని అడిగారు, కానీ నేను ఫస్ట్ హాఫ్లో కూడా ఏడ్చానని చెప్పాను. ఎందుకంటే నన్ను స్క్రీన్లో చూసి అండ్ ఇంట్రొడక్షన్ అయ్యేటప్పుడు లైక్ ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్, సో ఐ క్రైడ్ దెన్. యాక్చువల్లీ మ్యూజిక్ గురించి ఏం చెప్పాలో తెలియదు, ఎందుకంటే ఎంత చెప్పినా తక్కువే ఉంటుంది. డిఎస్పి గారు అంత బాగా ఇచ్చారు. అండ్ లైక్ ఆఫ్టర్ వాచింగ్ ద ఫిల్మ్ మీరు కూడా లైక్ ట్యూన్స్ లవ్లో పడిపోతారు. అండ్ ఈజ్ గివెన్ బ్యూటిఫుల్ ట్యూన్స్ త్రూ అవుట్ ద ఎంటైర్ ఫిల్మ్. ఆర్ఆర్ కానీ, లైక్ మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, లైక్ ఒక లవ్ స్టోరీకి మ్యూజిక్ చాలా ఇంపార్టెంట్. అండ్ డిఎస్పి గారు లైక్ హీ గేవ్ అస్ బియాండ్ పర్ఫెక్షన్. యా, అదృష్టమే. ఎందుకంటే లైక్ పీపుల్ వెయిట్ టు వర్క్ విత్ సుకుమార్ గారు, డిఎస్పి గారు అండ్ లైక్ చాలా యాక్టర్స్, నేనే కాదు లైక్ చాలా పెద్ద యాక్టర్స్ కూడా. కానీ లైక్ ఫస్ట్ మూవీలో అవన్నీ జరగడం చాలా లక్కీ. లైక్ ఐ ఫీల్ వెరీ బ్లెస్డ్ అండ్ లక్కీ. యాక్చువల్లీ లక్లో నమ్ముతాను, కానీ కష్టపడాలి. కష్టపడితేనే అది కాపాడుకోవాలి, లైక్ కాపాడుకుంటుంది. హీఈస్ ఎక్స్ట్రీమ్లీ స్వీట్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్. యాక్చువల్లీ ఫస్ట్ డే వచ్చేటప్పుడు ఐ వాజ్ స్కేర్డ్ బికాజ్ అంత స్వీట్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ హీఈస్ వెరీ స్వీట్, వెరీ సపోర్టివ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ అండ్ హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్. లైక్ నేను కూడా ఇమోషన్లో కాకపోతే లైక్ బుచ్చి గారు వాజ్ ఆల్వేస్ ఇన్ ద మూడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ లైక్ హీ గాట్ ఇస్ ఆల్ ఇన్ టు ద మూడ్ ఆన్ ద సెట్. లైక్ ద డైలాగ్స్ ఈస్ రిటన్ ఆర్ సో వెల్ రిటన్, బ్యూటిఫుల్ స్టోరీ. లైక్ నేను చెప్పాను లైక్ సొంత కూతురు లాగా చూశారు, బికాజ్ దే ఆర్ సో నైస్. అండ్ రవి గారు అండ్ నవీన్ గారు అయితే దే ఆర్ నాట్ లైక్ ప్రొడ్యూసర్స్, దే ఆర్ లైక్ ఫ్రెండ్స్. దే ఆర్ వెరీ ప్యాషనేట్ యాక్చువల్లీ, లైక్ చాలా జెన్యున్గా ఉన్నారు. యాక్చువల్లీ నా పేరెంట్స్ నాకంటే ఎక్కువ ఎక్సైటెడ్, చాలా సపోర్ట్ చేశారు. లైక్ చిన్నప్పటి నుంచి నువ్వు యాక్టింగ్కి వెళ్ళొచ్చు, లైక్ యాక్టింగ్కి వెళ్ళాలంటే కష్టపడాలి అండ్ ఆర్ట్ ని డిస్టర్బ్ చేయకూడదు అంతే. బట్ చాలా సపోర్ట్ చేశారు అండ్ అందుకే నేను ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాను. యాక్చువల్లీ నాకు విజయ్ సేతుపతి గారు అంటే చాలా ఇష్టం. హీఈస్ వెరీ నైస్ అండ్ లైక్ అంత పెద్ద యాక్టర్ అయిన తర్వాత కూడా హీఈస్ సో జెన్యున్ అండ్ లైక్ సెట్లో చాలా సరదాగా అందరితో మాట్లాడతారు. హీఈస్ అ బ్రిలియంట్ యాక్టర్ అండ్ ఐ సా ఇట్ లైవ్. లైక్ నా ముందు నిలబడి యాక్ట్ చేశారు అండ్ ఇట్ వాజ్ లైక్ మ్యాజికల్, ఎందుకంటే హీ సచ్ ఎ బిగ్ యాక్టర్ అండ్ హీ డెలివర్స్ మ్యాజిక్ అంతే. సినిమాలో చూడాలి. యాక్చువల్లీ అది జరగదు, ఎందుకంటే ఆన్ 12 ఐ హావ్ టు బీ ఇన్ కోల్కతా.